8 ఇయర్స్ గత 8 ఇయర్స్ నుండి చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుని మున్సిపాలిటీ పోలీస్ వాళ్ళ సహకారంతో దీని మీద ఎంత లేదన్న ఒక 20 కుటుంబాలు ఉన్నాయి సార్, 20 షాప్స్ 20 కుటుంబాలు ఉన్నాయి. సో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉన్నాయి, ఇది కొత్త ఏం కాదు, ఎవ్రీ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఒకసారి సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. అయినా అప్డాలా చేస్తున్నా కానీ మరి ఇంత దౌర్జన్యంగా మాత్రం ఇంత ముందు అన్న జర ఇంటిమేట్ చేసేది, కానీ అసలు ఏం లేకుండా గవర్నమెంట్ అని చెప్పేసి అని పబ్లిక్ ని నర్వస్ చేయడానికి మరి దేనికనేది మాకైతే అర్థం అవ్వట్లేదు. మేము ఎవరి దగ్గర పోవట్లేదు, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అవ్వట్లేదు, మాదేదో మేము చూసుకుంటున్నాము, రోడ్ల మీద బండ్లాగనివ్వట్లేదు. అసలు ఈ సైడ్ వచ్చిన ప్రాబ్లం ఇక్కడ కంప్లైంట్ ఏ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇచ్చారు అనేది వాళ్ళు అసలు చెప్పాలి కదా. వాళ్ళన్న టైంలో ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఆఫీస్ ఎండింగ్ అయ్యే టైంలో లేదంటే ఆఫీస్కి వెళ్ళే టైంలో ట్రాఫిక్ జామ్, ఈ రూట్ లో ఎప్పుడన్నా ట్రాఫిక్ ఇదేమన్నా మెయిన్ రోడ్డా ట్రాఫిక్ జామ్ అవ్వడానికి, అంటే ప్రతిసారి రిపీట్ అయినా ప్రతిసారి ఎవరో ఒక దగ్గరికి పోవాలి, లోకల్ లీడర్ దగ్గరికి పోవాలి, లేదా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ మళ్ళీ ఒక 3 నెలలు తిరగాలి, మళ్ళీ చేస్తే మీకు సెట్ అవ్వాలి, మళ్ళీ 3 మంత్స్కి ఒకసారి వచ్చేసి సేమ్ ప్రాబ్లం రిపీట్ చేస్తారు. అసలు ఇట్లా సఫర్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏందనేది మాత్రం మాకు అర్థం అవ్వట్లేదు సార్. ఇప్పుడు మీకు తెలియని విషయం అయితే కాదు, సామాన్లకు అయ్యే ఖర్చు 20-30 వేలు కాలి స్టాల్కి అని అటు అవన్నీ ఇవన్నీ చెప్పేసి అని డబ్బాలకు అని చెప్పి వాటికే మాకు హెవీ అయ్యే ఖర్చు. డైలీ మేము రొటేషన్ కోసం 10,000-15,000 ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఇప్పుడు అంతా పోతే అక్కడ నుండి మాకు ఎవరు సార్ తీసుకొచ్చి ఇచ్చేది? మేము ఒక్కరమే కాదు సార్, ఇక్కడ మన వచ్చేసి మన బొటానికల్ గార్డెన్ రోడ్డు ఉంది కదా, అదొకటి, లింగంపల్లి ఒకటి, ఇక్కడ నుండి ఒకటి, అంజనగర్ నుండి, ఇంద్రానగర్ నుండి, అందరినీ ఎంత లేదన్న ఒక 200 మెంబర్స్ కి కార్డు ఇష్యూ చేశారు. ప్రతి 200 మెంబర్ గాంధీ గారు సైన్ చేసి ఇచ్చారు సార్ మాకు, ఇది పేర్లతో సహా మేము ఏమేమి చేస్తున్నాము, షాప్ ఏంది, ఇంటి అడ్రస్ తో సహా ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర పెట్టుకొని మాకు ఇచ్చిర్రు. ఇట్లా చేసి కూడా మేము వాళ్ళకి చెప్పాం సార్, ఏంటంటే మేడం సరే మేడం ఏదన్నా ప్రాబ్లం అయినప్పుడు మాకు 1 డే ఇంటిమేట్ చేయండి, మేము సామాన్ జాగ్రత్త వేసుకుంటాం, తర్వాత మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడే పెట్టుకుంటామని ఆల్రెడీ చెప్పాం వాళ్ళకి. వాళ్ళు కూడా ఓకే అన్నారు, ఏం చెప్పా చేయకుండా రావడం ఏంది, జేసీబీ తీసుకురావడం ఏంది. ఫుట్పాత్ వ్యాపారులకు ఇప్పుడే గానీ ఎవరే గానీ మీరు అక్రమించొద్దని పోలీస్ వాళ్ళకు, జిహెచ్ఎంసీ వాళ్ళకు మన తెలంగాణ సీఎం గారు కలవకుండా చంద్రశేఖరరావు గారు చెప్పారు. అయినా కూడా మాకు ఇంటిమేషన్ లేకుండా ఏం లేకుండా ఇది తీసేయడం సమయం కాదని మేము కోరుకుంటున్నాం. మేము గరీబ్ వాళ్ళం, మేము ఇక్కడ ఏం ఉన్నతం ఏం కాదు, మాకు ఇంటి కడ ఇది చేసుకుంటే మాకు వెళ్తుంది, పూట వెళ్తుంది మాకు. ఇప్పుడు పిల్లల ఫీజు లాంటిది సాయంత్రం పూట మేము సన్నిత ఫైనాన్స్ కట్టేటి ఉంటాయి సార్, రోజు రోజు తెచ్చుకొని పూట పూట గడుస్తున్నాం మాకు. అంతే తప్పితే కానీ మేము కూడించడం కాదు, లక్షాధికారులం కాదు. గవర్నమెంట్ వాళ్ళు దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఏమనకుండా చేయాలని కోరుకుంటున్నాం.